బోడి ఆస్తుల కోసం ముష్టి హక్కుల కోసం రాలేదు, మా పెళ్ళాల కోసం వచ్చాం. ఏమంటారు మా గారు? అది మగాడి మాట అంటే చాలే ఆపండి. మీరు రమ్మంటే రావడానికి, నా కూతురు మనవరాలు మీ పెంపుడు గుర్రాలు కాదు. ఓసి నా సూపర్ పెళ్ళావా, జట్కా మొగుణ్ణి జెంట్మెన్ లా అడుగుతున్నాను. నేను రాను రాను రానే రాను. రావా? వన్స్ మోర్. ఇది నిజమైన మగాడి దెబ్బ. చల్ రే చల్. ఎక్కడికి? వాడు జట్కా వాడు. అయినా జెంట్మెన్, నా మొగుణ్ణి జట్కా వాడు అన్నావో అయిపోద్ది. పదా అల్లుడు, ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చా. అలాగే విన్నావుగా, ఈ కూతురుకున్న జ్ఞానం నీకు కూడా ఉంటే మర్యాదగా నాతో వచ్చింది. నీతోనా? పెళ్ళం కావాలనుకుంటే నువ్వే ఇక్కడ పడుండు. విన్నావా? నా కూతురు, దానికి నా రక్తాన్ని పంచాను. ఈ పడుబుద్ధులు కూడా పంచావు. మా అమ్మ తిట్టే ధైర్యం నీకెక్కడిది? నన్నే కొట్టావా? మామాజీ, కంచు కట్టల గారి వంశం, కసాయి దెబ్బ పడాలి కానీ కలెక్టర్ దెబ్బ సరిపోదు. ఇంకోటి బీకు. అలాగే అల్లుడు. చాలండి బాబు చాలు, బుద్ధొచ్చింది బుద్ధొచ్చింది. ఈ పని మీరు ఎప్పుడో చేస్తుంటే బుద్ధిగా మీ భార్యలో పడుండేదాన్ని. కాదండి, మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. వెరీ గుడ్, వెళ్ళొస్తానమ్మా. బాబు, అల్లుళ్ళకి అల్లుడు అనిపించావు. మీరంతా వెళ్ళిపోయిన తర్వాత నేను మాత్రం ఇక్కడ ఏం చేస్తాను? కిరణాల్లో జెండా కర్రలాగా నేను మీతోనే వచ్చేస్తా. వచ్చేదాకా వంట చేసి పెడతా. మీరెక్కడికి? నువ్వు ఎక్కడికి రావో అక్కడికి. అది శ్మశానమైనా సరే తుండు కొట్టేసి పడుకుంటా. మన వంట తెలుపుతారా? నేను కూడా మీతోటే వస్తా. అక్కడ కూడా ఎందుకు? ఏం బాబు, నేను కన్నా మీతో వస్తున్నా. వస్తా? అరే లప్పం, ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళగా బతికారు, ఆడవాళ్ళు మగవాళ్ళలాగా బతికారు. నువ్వు ఎక్కడవే ఆడా మగ కాకుండా నిజంగా బతికావు. నువ్వు 2-in-1 గాడివే, ఎక్కడైనా బతికేస్తావురా. వెళ్ళండి, నన్ను వదిలి అందరూ వెళ్ళిపోండి. వెళ్ళండి, నా గౌరవాన్ని పౌరుషాన్ని ఎగతాళి చేసే వాళ్ళు ఎవ్వరూ ఇంట్లో ఉండరక్కర్లేదు. వెళ్ళండి, నా అనుబంధాన్ని రక్త సంబంధాన్ని ఇప్పుడే తెగదంపులు చేసుకుంటున్నాను. వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, కంచు కట్ల అమ్మాజీ ప్రాణాలతో ఉన్నంత వరకు ఎవరికి తల వంచి మాత్రం బ్రతకదు. అబ్బా, ఓ మాట చెప్పనా, అటు ఇటుగా నన్ను చూస్తే నీ లోకం జారిపడుతుందేమో గాని మొగిడిటి పట్టి నిన్ను మాత్రం గౌరవించదు. ఇదిగా ఈ ఆస్తులు అంతస్తులు నిన్ను కాపాడవు. జైలుకు పంపించావు, పెద్ద విలన్ని చేశావు. చంపుతాడనుకున్నావా? లేదు, ఇప్పుడు మా అన్నగారు స్టైల్ మార్చారు. తీసుకురండి. అవునా మాజీ గారు, లంతం తీసుకుని పని చేయడం నేర్పించింది మీరే. ఆయన లంతం ఇచ్చాడు, వెంటనే మీ మీద భక్తి తగ్గి ఆయన భజనలో పడ్డాను తప్ప. అంతేకాదు, నీ పాపాదిని ఈ బిళ్ళ పిక్చర్ ఇచ్చి పెళ్లి చేస్తుంటే తుండ్రని పండంటి బిడ్డని కనిపించి నీ ఊళ్ళో పడేసుకుంటేవాడు. వాడు గుయ్యో గుయ్యో అని నీ ఊడి తెలిపేవాడు. మొగుళ్ళ కళ్ళ ముందే మీ చేత తెల్ల చీరలు కట్టించి విధవా మహోత్సవానికి ఏర్పాట్లు చేశారు తీస్తే భగవాన్ గారు. నాకేం పర్వాలేదు, ఆ భగవాన్ మనుషులు వచ్చి ఇంట్లో అందరినీ కొట్టి అమ్మగారు వాళ్ళని తీసుకు వెళ్ళిపోయారు. పెద్దగా వెళ్ళండి. హాస్పిటల్
వాణ్ణి మిమ్మల్ని చిత్రహింసలు చేసి చంపుతాను. అల్లుడు బాబు, అందరం కలుసాం అంతేకుండా నువ్వు డాన్స్ చేయించేదంట్రా.